శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఫిదా చిత్రం టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. తెలంగాణ అమ్మాయికి, విదేశీ కుర్రాడికి మధ్య నడిచే లవ్ స్టోరీని ప్రేక్షకులు బాగానే ఆదరించారు. అయితే ఈ ఫిదా స్టోరీని ఇంకా పలు రకాలుగా తెరకెక్కించవచ్చని సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ గారు అంటున్నారు. కుటుంబాన్ని వదిలేసి అక్క వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆమెను వెళ్ళనీయకుండా ఆపేసి అక్కబావుల కాపురంలో ఆ చెల్లెలు కలతలకు కారణం కావచ్చు. ఇది స్త్రీవాదం అంటున్నారు పరుచూరి. ఆ తరువాత అక్క కాపురం ఎలా దారిలోకి వచ్చింది, ఆ చెల్లెలు ఏం రియలైజ్ అయ్యింది, ఎలా తన అక్క బావలను కలిపింది అనే యాంగిల్లో ఈ స్టోరీ రాసుకోవచ్చు. అలాగే తన మాట వినకుండా బావతో వెళ్ళిపోయిన అక్కను చూసిన ఆ చెల్లెలు ఇల్లరికం ఉండే భర్త కోసం ప్రయత్నించడం, పేపర్లో ప్రకటన ఇవ్వడం లాంటివి చేయొచ్చని చెప్పారు ఆయన. అంతగా ఆమె వెతుక్కుని చేసుకున్నా ఆ తరువాత కలతలు విభేదాలు వచ్చిన సినిమా స్టోరీ అవుతుందని సినిమా స్టోరీ అవుతుందని పరుచూరి గోపాలకృష్ణ గారు అభిప్రాయపడ్డారు.